పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని స్థానిక INTEC భవనంలో ఈ రోజు టీపీసీసీ కార్యదర్శిగా ఎన్నికైన ముత్తారం మండల మాజీ జెడ్పీటీసీ నాగిని జగన్మోహన్ రావును సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రిని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొర్ల తిరుపతి యాదవ్, తోట చంద్రయ్య, బీవీ స్వామిగౌడ్, రుపణం రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యునిగా ఉన్న నాలుగున్నర సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉన్న వ్యక్తి మరి శ్రీధర్ బాబు గారికి పోల్చి చూస్తే ఎవరైతే ఈ ప్రాంతానికి న్యాయం చేయగలుగుతారు, అక్కడ బంధుత్వం కాదు, ఇక్కడ ప్రజలకు నేను పనిచేయాలనే ఉద్దేశంతో పార్టీలకు రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ వారి సేవలు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం, వారికి తగిన వారి స్థాయికి తగిన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీలకు రాగానే రాష్ట్ర స్థాయిలో కూడా వారికి చోటు కల్పించినందుకు కూడా కాంగ్రెస్ పార్టీకి శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు రాబోయే రోజులలో కూడా తను ఇంకెన్నో పదవులు మరియు పార్టీ పరంగానే కాకుండా ఇందాక మిత్రులు చెప్పిన విధంగా రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు మంచిది సముచితమైన న్యాయం కలుగుతుంది, దొరుకుతుంది అని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మా వంతు కూడా మీకు సహకారాన్ని అందిస్తూ వెళ్ళవెళ్ళగా మీరు మాతో పాటు మేము మీతో పాటు అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి గెలుపు కొరకు మనం అందరం కూడా కృషి చేసే విధంగా ఉండాలని చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి చోటైనటువంటి రాజకీయాల్లో పాల్గొంటూ ఈ స్థాయికి జడ్పీటీసీ వరకు తీసుకున్నాను గెలిచాను అన్ని పదవుల్లో, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా దాతో పాటు ఏడుగురు జడ్పీటీసీని తీసుకొచ్చి మరి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీని గెలుపుకోవడం జరిగింది. ఉమ్మడి కడప జిల్లాలో శ్రీధర్బాబు గారి నాయకత్వంలో పనిచేయడం కూడా జరిగింది. మధ్యలో టీఆర్ఎస్కు కొంతకాలం పాటు పోవడం అంటే అది పోయినట్టు కాదు, పోనట్టు కాదు, ఎందుకంటే వారు అధినేత మాకు దగ్గర బంధువులు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరి ప్రతిపక్షంగా దాన్ని దిష్టి బొమ్మలు కాబట్టడం కానీ మరి ఇతరత్ర కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉండాల్సిన పరిస్థితి వస్తున్నాము. మరి నెలకొరకు మనం ఇంకోయిన భోజనాలు చేసేస్తుంది ఏదో పోయేస్తుంది అని చెప్పి బాధతో ఇక్కడ డిస్ట్రోల్ ఆలోచించట్లు అక్కడ ఇంకోయిన పోయాల్సిన అని చెప్పి కొంత బాధతోని దూరంగా ఉండడం జరిగింది. పార్టీ నుంచి పోయిన తర్వాత కూడా శ్రీధర్బాబు గారిని ఎప్పుడు ఒక పల్లెకి మాట్లాడలేదు, ప్రెస్ మీట్లో కూడా ఒక్క మాట కూడా నేను వారికి వ్యతిరేకంగా నేను మాట్లాడడం జరగలేదు. ఎందుకు మాట్లాడలేదంటే శ్రీధర్బాబు గారు ఎక్కడ కూడా ఒకరితో అనిపించుకునేటువంటి పనులు ఎక్కడ చేయలేదు, ఒకరితో పాఠాలు నేర్చుకోవాలి అనేటువంటి మరి అటువంటి చర్యలు ఎక్కడ కూడా చేపట్టలేదు. నియోజకవర్గంలో అభివృద్ధి అయ్యగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా క్యాబినెట్ మంత్రిగా వారు చేసిన అభివృద్ధి సేవలు ఎంతో మరి మనం మరవేరేటువంటి సేవలు ఇక్కడ మన కన్నుకుంటే మనం చూసినాం. ఆ రోజు శ్రీధర్బాబు గారు కనీసం ఎటువంటి అంటే చిన్న ఫంక్షన్ పిలిచినా శారీ ఫంక్షన్ పిలిచినా లాస్ట్ 20 దినమైనా పిలిచినా పెళ్ళిళ్ళైనా చాపలైనా అంత పెద్ద బిజీ ఉండగా కూడా ప్రతి కార్యక్రమానికి కూడా నాకు తెలిసి లగ్నపూర్లు అయితే ఒక 3 వందల ఇళ్ళకు దాదాపు రావచ్చు, పెళ్ళిళ్ళ కానీ ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఇవ్వచ్చు. రామచంద్రయ్య పిలవడం, సాహిబాడు గారు పిలవడం, గతం మా గల్లీ గల్లీ దాదాపు తిరిగే ఇల్లు లేదనుకుంటాం, రకరకాల ఫంక్షన్స్ కార్యక్రమాలు సాగులు కానీ పుట్టుకలు కానీ. అంటే ఇది ఎందుకు అంటున్నా ఈ విషయం అంటే ఇవాళ కుటుంబలు మాట్లాడుతున్నాడు, సార్ గెలిస్తే హైదరాబాద్ ఉంటాడు, నేను గెలిస్తే ఇక్కడ ఉంటాను. అంటే సార్ క్యాబినెట్ మంత్రిగా ఉండగా కూడా మొత్తం 7 మండలాలు అప్పటిన్న 7 మండలాలు మొత్తం చుట్టూ ముట్టి తల తిరిగి మరి నక్సలైట్ ప్రభావిత ప్రాంతం అని ప్రాణాలు పోతాయని తెలిసి ఉంటుంది కూడా, అవసరం అంటే పోతాయని తెలిసి ఉంటుంది కూడా
మానవుల మార్గాలు అడవి మార్గాలు పెద్దల సంఖ్యలో ఇచ్చేందుకు వారు ఇప్పుడు తిరిగినటువంటి సందర్భాలు ఇలా నీకు కనవడమే కాదు కుటుంబాలని చెప్పి నేను ఇలా అడుగుతాను కుటుంబాలు ఒక్క నాడైనా ప్రజలకు అందుబాటులో లేదు. కాకపోతే క్యాబినెట్ మినిస్టర్గా తనకు ఉండేటువంటి బాధ్యతలు తనకు ఉంటాయి. ఇది ఒకటే మంత్రి వర్గమే కాక ఒక గురుకరమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తిగా రాష్ట్రంలో మొత్తం జిల్లా కూడా తిరగవలసినటువంటి సమయం ఆయనకు ఉండదు కాబట్టి తిరుగుతాడు. నీలెక్క ఇక్కడనే కూర్చొని నీచమైన రాజకీయాలు చేసుకుంటూ రోజు సీతబాబుని చెప్పనే నాకు ఇంకంత అన్నం దొరుకుతుంది అనేటువంటి భావనతోని నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు అనేది తెలుసు మొత్తం ప్రజలందరికీ కూడా. ఒక శాసనసభ్యుని నువ్వు హైదరాబాద్ పోయి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి నువ్వు అభివృద్ధికి కొరకు నువ్వు నిధులు పట్టుకొచ్చేది పోయి నీ సొంత నిధుల కొరకే ఇలా నువ్వు ఇక్కడ ఉంటావు మంత్రిలో. నువ్వు ఎక్కడ ఎందుకుంటున్నావు మంత్రిలో? నువ్వు కేవలం నీ మేనల్లులను నీ బామ్మర్ని నలుగురు ఐదుగురు కుటుంబ సభ్యులను మంచికొక్క సంచిచ్చి రోజు ఈ సంచిలో ఏమైనా ఒక కిలోమీటర్ తక్కువ వద్ద ఉంటే ఊరుకునేది అని చెప్పి నోట్ల కట్ట నింపుకుంటామని మనం కోరుతాను. ఆ వచ్చిన కట్టలో ఒక సంచులను దాచుకుంటానికే నువ్వు ఇక్కడ ఉంటాను, దోసుకుంటానికి ఇక్కడ ఉంటాను తప్ప నేను ఇక్కడ ఉంటానా నేను ఇక్కడ ఉంటానా అనేది కాదు. అది నీ మర్మం అసలు నాకు మొత్తం నాకు తెలుసు. నీ మర్మం మొత్తం నాకు తెలుసు. నీ గుట్టూరు ఇదంతా 70 ఏళ్లలో చేయలేని అభివృద్ధి ఇది మామూలుగా ఏంటంటే ఇది స్పీచ్గా కాకుండా ఇది ప్రెస్ మీట్గా నేను చెప్తున్నాను. ఆ స్పీచ్ కానీ దాని ఆ భావము ఆ వ్యక్తీకరణ భాష అన్ని వేరే అసలు ఆ ప్రజలను ఆ ఉత్సాహం పరిచే విధానం నాకు వేరే ఉన్నారు. ఉత్తర జగ్దీశ్కి నేను రామంగా అందరం సంఘానికి సంబంధించి వంద కుటుంబాలు ఆ వంద కుటుంబాలతో రాత్రి నేను మాట్లాడినప్పుడు వారు ముందుగా కొద్దిగా ఇబ్బంది పడ్డారు. మన పార్టీ మేనిఫెస్టో చెప్పిన తర్వాత ఆ మహిళలందరూ కూడా మేనిఫెస్ట్ పట్టించుకోవాలని చెప్పి సంతోషం వ్యక్తం చేసింది. మనం ఏదైతే మన పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని అంశాలు రాధాబీజం కానీ ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కానీ మరి ఏదైతే మనం 5 లక్షలు హెల్త్ కార్డు కానీ అన్నీ కూడా ప్రజలకు తీసుకుపోయి మరి మనం రైతు రుణాలను కానీ 2 లక్షలు మరి ఏదైతే ఇందిరామ్మ ఇల్లు బిల్లులు కానీ లేదా పక్కన ఇంకా ఇల్లు వేసుకోవడానికి 5 లక్షలు కానీ అవన్నీ కూడా చాలా మంచి అంశాలు. అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్రాన్ని నిన్న వరకు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఈ 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు అప్లై చేసినా కూడా ఈ డబ్బులు రావు ఎక్కడ నుంచి పెడతారు వీళ్ళు అని చెప్పి మాట్లాడినట్టు ఆయన ఇలా మరి 5 రాష్ట్రాల నుంచి తెస్తారు అప్పు ప్రతిదానికి మనం పెట్టడానికి 10 రూపాయలు 6 రూపాయలు